నమస్తే స్టర్లింగ్ పంప్ సమర్పించు చేను చెలక కార్యక్రమానికి స్వాగతం చేను చెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు ఈరోజు చేను చిలక కార్యక్రమంలో పుచ్చ సాగులో అద్భుతంగా రాణిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న నారాయణపేట జిల్లా పల్లెర్లా గ్రామ రైతు విద్యాధికుడు అయిన సుధాకర్ గురించి ఆయనకు అన్ని విధాల మెలకువలు సాగు విధానంపై ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న వైకే ల్యాబొరేటరీ నిర్వాహకుడు వెంకట్ మాటల్లో ఆర్గానిక్ పుచ్చసాగు విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పుచ్చసాగులో సుధాకర్ చేస్తున్న కృషి నిర్వహణ అమోఘమని చెప్పవచ్చు అట్లాగే వైకే లేబరేటరీ అధినేత వెంకట్ పర్యవేక్షణ కూడా చాలా గొప్పదని భావించవచ్చు ఎన్నో రకాల సహజ ఎరువులు సహజ తెగుళ్ల మందుల తయారీలో ఎంతో అనుభవం కలిగిన వైకే ల్యాబొరేటరీ సంస్థ పుచ్చ సాగులో సుధాకర్కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ సుధాకర్ పుచ్చ సాగులో అధిక దిగుబడిని సాధించేందుకు దోహదపడిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మరింతగా మనం సుధాకర్ చేస్తున్న పుచ్చ సాగు అలాగే సహజ వ్యవసాయానికి సంబంధించి వైకే ల్యాబొరేటరీ అధినేత వెంకట్ మాటల్లో విందాం నమస్కారం అండి నా పేరు సుధాకర్ రావు పల్లర్ల గ్రామం మద్దూరు మండలం నారాయణపేట డిస్టిక్ మాది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ వరకు మా బావగారితో పాటు ట్రావెల్స్ బిజినెస్ చేసేవాడిని సడన్గా లాక్డౌన్ వచ్చేసరికి ప్రపంచమంతా అల్లకలోలమైంది దాంతోపాటు నేను కూడా ఊరికి రావాల్సి వచ్చింది దాన్ని బేస్ చేసుకొని అగ్రికల్చర్ ఎంచుకున్నాను అగ్రికల్చర్లో సాధారణ పంటలు అంత తరతరాలుగా వస్తున్న పంటలు కాకుండా కమర్షియల్గా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో లాస్ట్ ఇయర్ పొప్పాయి పెట్టాను చాలా బాగా వచ్చింది తర్వాత ఈసారి సమ్మర్లో వాటర్ మిల్లన్ ప్లాన్ చేశాను మీరు చూస్తున్నది అదే ఇప్పుడు వాటర్ మిల్లన్ కూడా బాగానే వచ్చింది సో నేను ఇది దఫాల్ దఫాలుగా వేసాను ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు ఇరవై రోజులు సమ్మర్ అంతా ఉండేటట్లుగా ప్లాన్ చేశాను ఇప్పుడు ఇది ఎకరాలు వేసాము ఫస్ట్ దీనికి అవసరం పడుతుంది మల్చింగ్ పేపర్ కంపల్సరీ కావాలి ఇంకోటి విత్తనాలు మంచి విత్తనాలు తీసుకోవాలి తర్వాత ఫస్ట్ దుక్కి దున్నుకొని దాంట్లో పశు పశువుల ఎరువు ఒక ఎకరాకి మూడు టన్నులు చొప్పున వేయాలి తర్వాత బెడ్ బెడ్ ప్రిపేర్ చేసుకోవాలి డ్రిప్పు కంపల్సరీగా ఉండాలి మా ఫ్రెండ్ డ్రిప్ హెల్ప్ చేశాడు రాజేందర్ రెడ్డి అని ఆయన చేయడం వల్ల నేను నాకు కూడా ఇదంతా చేయడానికి అవకాశం దొరికింది ఆ బోదలలో మన పశువులరువు వేసుకొని మల్చింగ్ షీట్ ఏర్పాటు చేసుకొని ఆ మల్చింగ్ షీట్కి ఓల్స్ వన్ ఫీట్కి వన్ ఫీట్ వన్ ఫీట్ విత్ డిస్టెన్స్లో జిగ్జాగ్లో హోల్స్ పెట్టుకోవాలి తర్వాత విత్తనం నాటుకోవాలి బ్లాక్అవుట్ సీడ్ తెచ్చాను సో అది చాలా బాగానే గ్రోత్ వచ్చింది మీకు ఇది ఇది ఇప్పుడు సిక్స్టీ టూ డేస్ క్రాప్ కటింగ్కి రెడీగా ఉంది రేపు ఎల్లుండ కట్ చేస్తాం ఇంకా వాటర్ మేనేజ్మెంట్ వచ్చి స్టార్టింగ్లో చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చూసామని మొక్క పెరుగుతున్న కొద్దీ ఇది కూడా పెంచడం జరిగింది లాస్ట్ సమ్మర్ సీజన్లో వచ్చేసి టూ టైమ్స్ వేసాము ఈవినింగ్ ఒక వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ దీనికి ఎట్టి పరిస్థితిలో ఆఫ్టర్నూన్ అవర్స్లో వాటర్ ఇడవద్దు ఆ వేడికి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది మార్నింగ్ ఇంకెంత మార్నింగ్ ఇస్తే ఎంత మంచిగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఇది వచ్చేసి ఎరువులు చాలా తక్కువగా వాడామండి దీనికి ఎందుకంటే నాకు పపాయా వేసినప్పుడు వైరస్ రావడంతో వైకే ల్యాబొరేటరీ వాళ్ళతో పరిచయం అయింది వాళ్ళ ప్రోడక్ట్స్ దానికి అద్భుతంగా పనిచేసినాయి సో దాన్నే దీనికి ఎందుకు వాడకూడదు అని చెప్పి వైకల్ లాబొరేటర్ ప్రభాకర్ గారిని సార్ని అడిగితే వాళ్ళు ఎక్సలెంట్ పనిచేస్తాయి మీరు ఒకసారి చూడండి అన్నారు సో దాంతోపాటు మేము స్టార్టింగ్లో ఈ రూటెక్స్ వేరు వ్యవస్థ బాగా పనిచేస్తుంది మనకు ఈ మొక్కలు బాగా ఎదుగుతాయి తీగలు బాగా వస్తాయని చెప్పిండ్రు దాన్ని ఎకరాకు రెండు లీటర్ల చొప్పున ఒకరోజు తప్పించి ఒకరోజు వారంకి సార్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ కెల్విన్ వాయు ఈ రెండు రెండు సార్లు స్ప్రే చేసాము అంతే యాక్చువల్గా మూడు నాలుగు సార్లు చేయాలంటే నేను రెండే సార్లు స్ప్రే చేశాను ఇంకా తర్వాత ఫార్టీ త్రీ డేస్ క్రాప్ తర్వాత ఈ మ్యాక్ సైజు వదిలేనండి మ్యాక్ సైజ్ పర్ పర్ ఎకరాకు టూ లీటర్స్ చొప్పున అది వదులుకుని జరిగింది దీనికి ఇప్పుడు కాయ సైజు క్రాప్ అద్భుతంగా వచ్చింది ప్రస్తుతానికైతే మంచి ఫలితాన్ని కనిపిస్తుంది ఇందాక చెప్పినట్టుగా మనం విత్తనం వేసిన తర్వాత ఎనిమిది రోజుల నుంచి మొలకెత్తం స్టార్ట్ అవుతుందండి మొలకలు ఎనిమిది నుంచి పన్నెండో రోజుకి ఇంత స్టార్ట్ అవుతుంది ఎనిమిది రోజుల నుంచి మనం అది రూటెక్స్ స్టార్ట్ చేయాలి థర్టీ డేస్ వరకు నాలుగు రోజులకోసారి మూడు రోజులకోసారి దాన్ని బట్టి రూటెక్స్ వదులుతో పోడాలి ఎకరాక రెండు లీటర్ల చొప్పున రూటెక్స్ అయిన తర్వాత ఒక కెల్విన్ వాయువు చెప్పాను కదా ఆ కెల్విన్ వాయు మనం దాన్ని చూసి చూస్తూ అవసరం అనుకుంటే స్ప్రే చేసుకుంటూ పోవాలి ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి స్ప్రే చేసి సరిపోతుంది ఓవరాల్గా వచ్చేసి ఒక నాలుగు స్ప్రేల్లో మనకు అది కంట్రోల్ అయిపోతుంది ది కెల్విన్ వాయువు నుంచి వేరే ఏది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు కెల్విన్ వాయు చేస్తే ఎర్రల స్ట్రిప్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి పెరిగి పూత దశ వచ్చేసరికి ముప్పై రోజుల తర్వాత పూతొస్తుంది పిందలు స్టార్ట్ అయినప్పటి నుంచి మనము మ్యాక్స్ సైజ్ వాడడం షురు చేయాలి స్టార్టింగ్లో మ్యాక్స్ సైజు రూటెక్స్ కలిపి అది అది లీటర్ ఇది లీటర్ కలిపి ఇవ్వాలి తర్వాత ఇంత ఇంత సైజు వచ్చేసరికి మ్యాక్స్ సైజ్ ఒక్కటే మనము నాలుగు రోజులకోసారి ఎకరాక రెండు లీటర్ చొప్పున డ్రిప్లో వదులుతూ ఉండాలి అది ఇంత ఇంత వచ్చేసరికి మనకు సైజు డే బై డే ఈ రోజు చూసినాక రేపు పెరుగుతుంది రేపు చూసినాక డైలీ వన్ హండ్రెడ్ గ్రామ్ టు టూ హండ్రెడ్ గ్రామ్ పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది సిక్స్టీ డేస్ క్రాప్ ఇది ఆల్మోస్ట్ కటింగ్కి వచ్చింది మీరు చాలామంది బయర్లు అడుగుతున్నారు మీరు ఈ తోట బాగుందండి మాకేయండి మాకేయండి ఇప్పుడు ఈ రోజుకే నాకు పది రూపాయలు అడుగుతున్నారు పన్నెండు రూపాయల వరకు కూడా పోయే అవకాశం ఉంది యాక్చువల్గా హైయెస్ట్ రేటే ఏడు రూపాయల వరకు పోయినా మనకు నష్టం లేదు అట్లాంటిది ఇప్పుడు పన్నెండు రూపాయలు అంతా నాకు చాలా ఆశాజనకనే ఉంది చూడండి ఇది మ్యాక్స్ సైజ్ ఇవ్వడం వల్ల దాదాపు ఐదు కిలోల వరకు సైజు వచ్చింది ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అంటున్నారు మేము వాడిన మొత్తం ఆర్గానిక్ అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న దాంట్లో ఈ వేరే ఎరువులు వాడకుండా ఐ థింక్ అది ట్రిపుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇంకా ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో జీరో ఫైవ్ జీరో ఇవన్నీ ఒకరోజు తప్పించి ఒకరోజు వదలాల డిప్పులు అని చెప్పి వాళ్ళు ఒకటి ఇది ఇచ్చారు నాకు షెడ్యూల్ ఇచ్చారు దాన్ని ఫాలో కాకుండా నేను ఇవి మాత్రమే వదలను మ్యాక్స్ సైజు రూటెక్స్ అది ముప్పై రోజుల వరకు రూటెక్స్ ముప్పై రోజుల తర్వాత మ్యాక్స్ సైజు తర్వాత ఒక రెండు మూడు స్ప్రేలు వాయు కెల్వి ఇవి మాత్రమే నేను వాడింది దీని నుంచి మంచి ఫలితం వచ్చింది నేను రైతులకు చెప్పేది ఏంటంటే సంప్రదాయ సిద్ధంగా ఆర్గానిక్ ఎరువులతోనే పండించుకోండి అందరికీ హెల్దీ ఉన్న ఫ్రూట్స్ ఇవ్వండి పురుగుల మందులు కెమికల్స్ ఎక్కువ వాడద్దు మన భూమిని కలుషితం చేయొద్దు ప్రజలకు కూడా సంప్రదాయమైన వ్యవసాయం చేసి ఆరోగ్యకరమైన పంటలను అందించేది రైతులకు ఇచ్చే ముఖ్యమైన స్థలా అండి ముఖ్యంగా తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణం పుచ్చ సాగుకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం అనేది పుచ్చ సాగులో అత్యంత కీలకం గింజలు మొలకెత్తే సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే మొలక శాతం బాగా తగ్గిపోతుంది అట్లాగే పండ్లు పక్వానికి ఉష్ణోగ్రతలు బాగా ఉంటే కాయలు బాగా తీయగా తయారవుతాయి అట్లాగే తేమ శాతం తక్కువగా ఉంటే తెగుళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ పండ్ల గురించి బాగా అవగాహన కలిగిన వైకే ల్యాబొరేటరీ వాళ్ళను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వారి సలహాలను తీసుకుంటూ సుధాకర్ పుచ్చసాగుని గొప్పగా చేస్తూ లాభాలను అందుకునేందుకు సిద్ధమవడం విశేషం మహబూబ్నగర్ నారాయణపేట లాంటి ప్రాంతాల్లో పుచ్చసాగు చాలామంది చేస్తూ ఉన్న సుధాకర్ వారికంటే దిగుబడి నాణ్యతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మంచి ఫలితాల వైపు వెళ్తూ ఉండడం గమనార్హం మరింతగా మనం పుచ్చ సాగు గురించి సుధాకర్ వెంకట్ మాటల్లో విందాం ఈ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసి అందరికీ ఆరోగ్యాలు కాపాడాలని నేను అనుకుంటున్నాను చూడండి ఇంత మనం ఏ ఫర్టిలైజర్ వైనా ఇంత సైజులు రావును వచ్చినా కూడా తాత్కాలికమే అంత ఈక్వలేషన్ ఉండదు సో కాబట్టి అద్భుతంగా వచ్చింది సైజు లోపల మీకు కట్ చేసి కూడా చూపిస్తామని చాలా బాగుంటుంది దీని స్వీట్నెస్ కానీ రెడ్నెస్ కానీ మార్గానిక్లో చాలా అద్భుతంగా ఉంటుంది మనం తినడానికి కానీ అమ్మడానికి కానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ఇది మద్దూర్ మండలం అండి మన ఫార్మర్ పేరు సుధాకర్ రావు గారు ఇది ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ టూ ఏకర్స్ పైన ఉంది వాటర్ మిలను ఈషా వెరైటీ ఇది ఈ ఫార్మర్ ఏంటంటే చాలా ప్రొగ్రెసివ్ ఫార్మరు మాకు పప్పాయి మీద కూడా బాగా మంచి క్రాప్ వచ్చింది సో ఈ ఫార్మర్ ఏం చేశారంటే లాస్ట్ మనము పప్పాయి మీద మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత వాటర్ మిలన్లో స్టార్టింగ్ నుంచి మా దగ్గర షెడ్యూల్ ఉంటుంది మాకు పప్పాయిలో ఎలా షెడ్యూల్ ఉంటుందో వాటర్ మిల్లానికి మస్క్ మిలాన్కి క్యాప్సికమ్కి చిల్లికి కూడా అట్లా ఒక షెడ్యూల్ ఉంటుంది మొత్తం చాటు టైం టేబుల్ లెక్కన సో ఫార్మర్కి ఏం చెప్పామంటే మీరు స్టార్ట్ చేయండి స్టార్టింగ్ నుంచి రూట్ ఎక్స్తో స్టార్ట్ చేసి మొత్తం అన్నీ మీ స్ప్రేలు అవన్నీ మేము గైడ్ చేస్తాము ఎందుకంటే ఇది సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్ కాబట్టి ఆ రిజల్ట్ అనేది ఈజీగా మనకు కనబడుతుంది సో ఈ వెరైటీ వాటర్ మిలన్ వెరైటీలో ఫార్మర్ ఏం చేశారంటే సుధాకర్ రావు గారు అంటే విత్తనం పెట్టిన తర్వాత ఐదు నుంచి ఆరు రోజులకి మనకు మొక్క వస్తే మా నాలుగు ఆకులు ఐదు ఆకులు దాకా ఆ టైంలో ఏం చేశారంటే రూటెక్స్ బాగా డ్రింకింగ్ చేయించాడు ఫస్ట్ అంటే చేత్తో హోల్స్ దగ్గర ఫస్ట్ డ్రిప్పులు ఇవ్వకుండా చేతితో డ్రించింగ్ చేయించినారు తర్వాత నెక్స్ట్ ఒక త్రీ డేస్ తర్వాత ఏంటంటే డ్రిప్ ద్వారా ఇచ్చేసారనమాట సో దీంట్లో ఏమైతుందంటే ఆయనకి ఆ షూట్ అనేది ఆ మొక్క వచ్చిన ప్లేస్లో స్టెమ్ బాగా లావ్ వస్తుంది ఆ స్టెమ్ లావొచ్చి దానికి బెసల్ బ్రాంచెస్లు చాలా వచ్చినాయి ఈ చూడండి ఈ షీట్లో ఆల్మోస్ట్ బెసల్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఆ షీట్ మీదే ఆ మల్చింగ్ కవర్ మీదే ఫ్లవర్ సెట్టింగ్ అయింది బాగా మంచిగా ఫ్లవర్ సెట్టింగ్ అయింది ఫ్లవర్ డ్రాప్ లేదు సో ఈ ఫాస్ట్ రూటెక్స్ ఇచ్చిన తర్వాత మనకు అరౌండ్ ట్వెల్వ్ థర్టీన్ డేస్ అప్పుడు మనకు పెస్ట్ అటాక్ అవుతుంది కామన్గా ఏదైనా సరే ఆ పెస్ట్ అటాక్ అంటే నల్లి కానీ తెల్లదోమ కానీ తర్వాత ఎర్రనల్లి కానీ ఇవన్నీ పెస్ట్ అటాక్ అవుతుంది అన్నమాట ఈ పెస్ట్ అటాక్ అయినప్పుడు మేము ఫార్మర్కి ఏం రికమెండ్ చేసామంటే ఈ వాయు కెల్విన్ ఇంకొకటి కూడా మనకు ఆ షూట్ బోరరు ఈ ఆ ఫ్రూట్కి ఇవి కూడా వస్తుంది పురుగు కూడా వస్తుంది సో ఆ పురుగు వచ్చేసి ఏం చేస్తుంది డ్యామేజ్ చేస్తుంది ఫ్లవర్ డ్రాప్ కూడా ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్లవర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది సో దానికి మేము ఫార్మర్ ఈ పెస్ట్కి ఈ మందు కొట్టాలా ఈ పెస్ట్కి ఈ మందు కొట్టాలనే టెన్షన్ లేకుండా ఈ రెండు కల్పించాం వాయు కెల్విన్ ఈ రెండు ప్యూర్ ఆర్గానికే సర్టిఫైడ్ ఇవి ఇవన్నీ హెర్బల్ ఆయిల్స్తో మనం తయారు చేసాం అనమాట ఈ రెండు ఆయిల్స్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ మనకు స్టార్టింగ్ పెస్ట్ ఏంటంటే ఎర్రనల్లు ఒకటి తెల్లదోమ ఒకటి ఆ పురుగు వస్తుందన్నమాట పురుగు వచ్చి ఆ ఫ్లవర్ను వాటిని ఆ పొలినేషన్ కాకుండా చేస్తుంది అది తినేస్తుంది అనమాట ఇవన్నీ కంట్రోల్ అయినాయి ఇవన్నీ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేశామంటే ఇంకా స్టార్ట్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ వరకు ఇంకేం టచ్ చేయలేదు ఆయన ఒక స్ప్రేతోనే మనకి ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయినాయి ఆ టైంలో తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ రూటెక్స్ రూటెక్స్ అనేది కామన్గా ఇస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఈ ఫ్లవరు వచ్చి ఫ్లవర్ కొంచెం ఫ్రూట్ సైజు ఇంత సైజు అంటే ఒక లడ్డు సైజు వచ్చినప్పుడు మ్యాక్స్ సైజ్ స్టార్ట్ చేసినారు ఆయన ఆయన టోటల్గా మ్యాక్స్ సైజ్ అంటే సైజ్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యారు అన్నమాట అనిమల్ బేస్డ్ అంటే మనకు ఫిష్ బేస్డ్ అనమాట ఈ ఫిష్ బేస్డ్ క్రూడ్ ప్రోటీన్స్ అమినో యాసిడ్స్ తర్వాత దీంట్లో విటమిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే సైజు బాగా వస్తుంది ఇట్స్ ఈక్వల్ టు ఎన్పికే ఇప్పుడు మనకు ఎన్పికిలో త్రిబుల్ నైన్టీన్ తీసుకుంటే అవన్నీ మనకు పౌడర్ బేస్డ్ ఇనార్గానిక్ బేస్డ్ అవి ఏమవుతుందంటే వాటర్లో ఇచ్చిన తర్వాత అది మొత్తం టోటల్గా కంప్లీట్గా వేరలేకపోతుందని మనకు లేదు ఎందుకంటే దాంట్లో చిల్లర్సు ఇలా కొన్ని మనకు పౌడర్స్ రూపంలో ఉంటాయి సో దాంట్లో నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా మొక్కకు రీచ్ కాదు ఎక్కువ బికాస్ ఇట్స్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ మనకు సాయిల్ మీదే లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది సో ఇదేంటంటే ఇట్స్ కంప్లీట్ యాసిడ్ బేస్డ్ క్రూడ్ ప్రోటీన్స్ ఇది వాటర్లో కంప్లీట్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కరిగిపోయి ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ మొక్కకి రూట్కి బాగా అనమాట అందువల్ల ఏమవుతుందంటే తొందరగా మొక్క తీసుకుంటుంది సైజు కూడా ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో ఆల్మోస్ట్ సైజు కూడా బాగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుతుంది పర్ డే సో ఈ విధంగా మ్యాక్స్ సైజ్ అనేది కంప్లీట్గా మనకు సైజు రావడానికి తర్వాత బికాస్ ఆఫ్ క్రూడ్ ప్రోటీన్సు అమినో యాసిడ్స్ తర్వాత విటమిన్స్ ఇవి ఉండడం వల్ల సైజుతో పాటు షైనింగ్ వస్తుంది తర్వాత స్వీట్నెస్ వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ స్వీట్నెస్ మేము పపాయలో కూడా ఫార్మర్స్ కూడా మేము కాయల మీద స్ప్రే చేస్తాము అంటే ఇది డ్రిప్లో ఇచ్చుకోవచ్చు స్ప్రే కూడా చేసుకోవచ్చు అంటే కొంచెం తొందరగా మనకు సైజులు రావాలా హార్వెస్టింగ్ దగ్గర పడ్డదంటే స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకుంటే తొందరగా మనకు ఫైవ్ ఎమ్మెయిల్ పర్ లీటర్ లెక్కన స్ప్రే చేసుకుంటే మొత్తం కాయ సైజు కూడా వస్తుంది అన్నమాట సో ఈ విధంగా మ్యాక్స్ సైజు రూటెక్స్తోనే మొత్తం పంటంతా తీసాడండి ఆయన చాలా ఇంటెలిజెంట్ ఫార్మర్ అయినా ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఫామ్లో లాస్ట్ శివరాత్రికి క్రాప్ కొంచెము ప్రైజ్ దొరకలేదు ప్రైస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పోయింది ఆ టైంలో కొంచెము డిసప్పాయింట్ అయితే మేము కొంచెం బాగా మంచి గైడ్ చేసి ఈ స్టార్ట్ చేసాం ఫాస్ట్ రూటెక్స్ మ్యాక్స్ సైజ్తోనే మొత్తం కంప్లీట్గా ఒక ఎకరాకి నియర్ అబౌట్ ట్వంటీ త్రీ టన్స్ తీశారాయినా అంటే ఇవాళ రేపు హార్వెస్టింగ్ అవుతుంది టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ మధ్యలో నడుస్తుంది ప్రైజు ఒక ట్వంటీ త్రీ టన్స్ ట్వంటీ ఫోర్ టన్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది సో దీంట్లో మెయిన్ మేము చెప్పేది ఏంటంటే రైతులకి కొంచెం ఫార్మర్స్ ఎక్కువ ఫర్టిలైజర్ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మూడు పంతొమ్మిది కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ వెళ్లకుండా ఈ సమ్మర్లో అట్లీస్ట్ కొంచెం డ్రిప్ ద్వారా ఇచ్చే మందులతో కానీ వెళ్ళి అదే ముందు బేస్ వచ్చేసి మనము ఈ పశువులది మేకలది ఇవన్నీ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మనం దీన్ని దీన్ని రూటెక్స్ ఒక ఐదు సార్లు మ్యాక్సైజ్ ఒక ఫైవ్ టైమ్స్ ఇంకా మీ ఇష్టం మ్యాక్సైజ్ దెర్ ఇస్ నో లిమిట్ బికాజ్ ఇట్స్ ప్యూర్ ఆర్గానిక్ ఇట్స్ ఎక్కడ డిప్పర్లు కూడా జామ్ కావు మొత్తం ప్రతిదీ ఈచ్ మాలిక్యూల్ మనకు ప్రతిదీ రూట్కి వెళ్తుంది రూట్ నుంచి ఫ్రూట్కి వస్తుంది నో ప్రాబ్లం పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలంటే వాయు కెల్విన్ ఆల్ పెస్ట్ మనకు క్యాటర్ పిల్లర్స్ కానీ కానీ షూట్ బోరర్ కానీ ఫ్రూట్ బోరర్ కానీ ఇవన్నీ పోతుంది ఈ కెల్విన్ కాంబినేషన్లో ఏమవుతుందంటే రెడ్ మైట్స్ వైట్ ఫ్లై ఇవన్నీ కంట్రోల్ అవుతాయి సో ఫార్మర్స్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఐ థింక్ థర్టీ ఫైవ్ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ ఖర్చు పెట్టారు ఈ దీంట్లో పర్ ఏకర్ ఆ ఇంక్లూడింగ్ మల్చింగ్ ఇంక్లూడింగ్ ఇది లోపల ఎరువులు బేస్ మన పశువుల ఎరువులు కానీ సీడ్ కానీ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మా స్ప్రేస్ మహా అంటే ఆయనకు ఫోర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ చేశారు సో కంప్లీట్ ఈ ఈ ఫార్మింగ్తో ఫార్మర్స్కి ఏం చెప్పదలుచుకున్నామంటే తక్కువ ఖర్చుతో కొంచెం మంచిగా దిగుబడులు తీయండి రేటు బాగుంటే ఎక్సలెంట్ రేటు కొంచెం తక్కువైనా కూడా ఫార్మర్ నష్టపోడు థర్టీ ఫైవ్ డేస్కి వచ్చింది ఇది ఆల్రెడీ ఫ్లవర్ వచ్చేసి ఒక ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి స్టార్ట్ అయింటుంది ఫ్లవరు ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి కాయ వచ్చింది ఇది ఎవ్రీ డే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ సైజు పెరుగుతూ ఉంటుంది ఇది ఈ సైజు పెరిగేటప్పుడు మనకి ఇది మంచి దశ థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ డేస్ అనేది పీక్ మూమెంట్ వాటర్ మిలన్లో ఆ టైంలో బాగా మనకు మ్యాక్స్ సైజు రూటెక్స్ కలిపి ఇచ్చుకుంటే మొక్క బాగా తీసుకుంటుంది ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది కాయ సైజు కూడా మంచిగా వచ్చేస్తుంది అనమాట సో ఈ ఈ ఫీల్డ్లో మీరు అబ్జర్వ్ చేస్తే హనీ బీస్ చాలా ఉన్నాయి ఇంత సమ్మర్ ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ టెంపరేచర్లో కూడా తేనెటీగలు కనబడుతున్నాయి ఈ తేనెటీగలు ఏంటంటే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ స్ప్రే చేయడం వల్ల కొంచెం అవి కూడా లైక్ చేసి వస్తాయి అనమాట వల్ల కూడా మనకు పొల్యూషన్ బాగా జరిగి ప్రతి చోట ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఇప్పుడు ఈ ఈ ఫీల్డ్లో తీసుకుంటే ఆల్రెడీ ఫ్రూట్ సెట్టింగ్ ఒకటి రెండు రెండు అయినాయి థర్టీ ఫైవ్ డేస్కే రెండు అనమాట మనకి ఇక్కడ ఈ వాటర్ ఇప్పుడైతే వన్ అవర్ వాటర్ ఇస్ మోస్ట్ మ్యాక్సిమం వన్ అవర్ అంతకన్నా ఎక్కువ పోవద్దు ఇప్పుడు ఈ టైంలో అంటే మార్నింగ్ కానీ అయితే ఈవినింగ్ కానీ డే టెంపరేచర్లో ఇవ్వకూడదు వాటరు సో ఇదండి పోలినేషన్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ పొలినేషన్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి తేనెటీగలో మామూలుగా మనకి ఈ గాలి వల్ల అవ్వాలా బట్ తేనెటీగలు ఏంటంటే ఈ కెమికల్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల కూడా ఒకసారి తేనెటీగలు కూడా రిపలెంట్గా రావాలా స్మెల్కి ఇప్పుడు మన ప్రోడక్ట్లు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ నాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ న్యాచురల్ ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కాబట్టి కూడా తేనెటీగలు కూడా బాగా అట్రాక్ట్ చేసి మనకు పొలినేషన్ బాగా జరిగి ఫ్లవరు ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది పుచ్చ సాగులో వాతావరణం డిమాండ్ని అనుసరించి సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అట్లాగే సరైన సమయానికి నాటుకోవడం అట్లాగే నాణ్యతను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం సాగు చేయడం అనేది కూడా ప్రాథమిక అంశం ఈ పుచ్చ పంట పక్వానికి వచ్చినప్పుడు కాయ మొదట్లో ఉన్న తీగ ఎండిపోతుంది కాయ నేలకు తగిలే భాగం పసుపు రంగుకు మారుతుంది కాయను చేత్తో తట్టినప్పుడు డొల్ల శబ్దం వస్తుంది తక్కువలో తక్కువ పుచ్చ ఎకరానికి ఇరవై ఐదు టన్నుల దిగుబడికి తక్కువ రాదు మరి ఇలాంటి అన్ని విషయాలను శ్రద్ధగా గమనించిన సుధాకర్ పుచ్చ సాగుని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయడం వల్ల మంచి దిగుబడిని సాధించడం విశేషంగా భావించవచ్చు ఎన్నో జాగ్రత్తలు ఎప్పటికప్పుడు నిపుణుల పర్యవేక్షణ ముఖ్యంగా సుధాకర్కి పుచ్చ సాగు మీద ఉన్న వ్యాపారాత్మక ఆలోచన ఆయన్ని పుచ్చ సాగులో అద్భుతంగా రాణించేందుకు దోహదపడిందని చెప్పొచ్చు మరింతగా మనం పుచ్చకాయలు ఆర్గానిక్ విధానంలో చేయించేందుకు సహాయం అందించిన వెంకట్ మరియు రైతు సుధాకర్కి అభినందనలు తెలియజేస్తున్నాం మరింతగా మనం వెంకట్ సుధాకర్ మాటల్లో పుచ్చ సాగు గురించి వివరంగా తెలుసుకుందాం చూడండి ప్రతి ఇప్పుడు ఆల్రెడీ మల్చింగ్ పేపర్ మీదనే మనకు వరకు అయితే రెండు మూడు కాయలు కనబడుతున్నాయి మల్చింగ్ పేపర్ అంటే థర్టీ ఫైవ్ డేస్కి ఫ్రూట్ సెట్ అయ్యింది సో మనకి ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది ట్వంటీ డేస్ టైంలో మనం హండ్రెడ్ వన్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లెక్కన మనం కంపేర్ చేసుకుంటే ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కేజీ వరకు ఫిఫ్టీ ఫైవ్ డేస్కి కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట సో దీనికి ఆల్రెడీ ఇమ్యూనో ఎనూర కూడా స్ప్రే అయింది అన్నారు ఒకసారి స్ప్రే అయిందంట ఇమ్యూనో ఎనూరస్ హైట్రోప్లస్ ఆ ఫీల్డ్కి అయితే అసలు ఇమ్యూనో ఎనూరస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంది బాగుంది చాలా బాగుంది ఫీల్డ్ ఈ ఫార్మర్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగం మాత్రం బాగుంది అంటే ఈ రైతులకి ఎక్కువ రేటు ఉన్నా తక్కువ రేటు ఉన్నా అంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఎరువులు వాడకుండా కొంచెం ఇలాంటివి వాడి మినిమం మనకు ప్రైస్ ఉన్నా సరే ఫార్మర్కి ఒక సెవెంటీ ఫిఫ్టీ థౌజండ్ అంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కాబట్టి సిక్స్టీ డేస్లో క్రాప్ అయిపోతుంది కాబట్టి సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ అంటే మంచి ప్రాఫిటబుల్ ఫార్మర్కి ఇది మనకు మొక్క దగ్గర నుంచి చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఈ దీనికి ఇవన్నీ బ్రాంచెస్ బికాస్ ఆఫ్ ఎక్స్ దీనికి ఇది ఇది చూడండి ఈ కొమ్మకి ఇక్కడ చూడండి ఫ్రూట్ సెట్టింగ్ ఎలా ఉందో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇప్పుడు మనకు ఈ వాటర్ మిల్ కానీ మస్క్ మిల్ కానీ బెటర్ గార్డ్ కానీ రెడ్జ్ గార్డ్ కానీ ఇవన్నీ కుకుంబర్ ఫ్యామిలీకి చెందినవి ఈ కుకుంబర్ ఫ్యామిలీ తీగ జాతి వాటికి మనకు మెయిన్ క్రీపర్స్ ఇంపార్టెంట్ ఇది చూడండి తీగ ఇది ఇది మీసం అంటాము ఇది ఎంత బాగా సాగితే మనకు అంత బాగా హెల్తీగా ఉన్నట్టు గ్రోత్ వస్తున్నట్టు దీనికి చూడండి హెయిర్ ఇది 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 హెయిర్ ఇది చూడండి ఎంత బాగుందో ఇంత హాట్ సమ్మర్లో కూడా మనకి ఇంత బాగా షైనింగ్ వస్తుంది ఇది ఇది సింటమ్స్ ఏంటంటే చెట్లు చాలా హెల్తీగా ఉన్నట్టు అనమాట మనకి ఒకవేళ ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ కానీ డిసీజ్ అటాక్ అయితే ఇవన్నీ రావు ఈ హెయిర్ అనేది ఎక్కువ రాదు ఈ తీగ కూడా సాగదు ఇది ఈ క్రీపర్స్ అనేవి సాగకుండా అక్కడ ఆగిపోతుంది అనమాట సో ఈ తీగ చూసుకుంటే చూడండి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ ఆల్రెడీ ఫ్రూట్ సెట్ అయింది ఇది అక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక రెండు ఫీట్లు ఉంది రెండు ఫీట్లు అంటే థర్టీ ఫైవ్ డేస్కి రెండు ఫీట్లు వచ్చేస్తుంది మనకి మనం సేమ్ సుధాకర్ గారి ఫీల్డ్లో ఉన్నాము దీంట్లో మెయిన్ సక్సెస్ ఏందంటే మ్యాక్ సైజ్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మ్యాక్ సైజ్ అంటే ఎలా ఉంటుంది అది ఎందుకు మొత్తం టోటల్గా ఈ డ్రిప్లో కరిగిపోతుంది చూపిస్తాను ఇది లిక్విడ్ అండి ఇది ఇది ఆల్మోస్ట్ కంప్లీట్గా క్రూడ్ ప్రోటీన్స్ క్రూడ్ ప్రోటీన్స్ విటమిన్స్ అనమాట జోన్ ఎలా ఉందో కంప్లీట్గా మనకు తేనె ఎట్లుంటుందో ఉంటుంది ఇది కంప్లీట్ తేనెలాగా ఉంటుంది దీనివల్ల మ్యాక్సిమం హనీ బీస్ కూడా చాలా అట్రాక్ట్ అవుతాయి అట్రాక్ట్ హనీ బీస్ బాగా అట్రాక్ట్ అయినప్పుడు పొలినేషన్ సంపర్కం బాగా జరిగి మనకు కాయ ఫ్రూట్ సెట్టింగ్ తొందరగా అవుతుంది మంచిగా ఈ ఒక బెడ్ మీద ఒక మల్చింగ్ షీట్లోనే మనకు ఫోర్ మూడు నుంచి నాలుగు కాయల వరకు పొలినేషన్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇది మేము చేపల నుంచి ఫిష్ బేస్డ్ ప్రోడక్ట్ ఇది ఫిష్ నుంచి తీస్తాం ఇది సో దీనివల్ల హ్యూమన్ బీయింగ్స్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాతావరణానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన సాయిల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సాయిల్ ఇంకా రిచ్ అవుతుంది సో అందరూ ఫర్టిలైజర్ బదులు హండ్రెడ్ పర్సెంట్ మేము దానికి ఛాలెంజ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఎన్పికే దీంట్లో మూడు ఉంటాయి థర్టీన్ జీరో సిక్స్టీ వన్ జీరో జీరో ఫిఫ్టీ కూడా అవసరం లేకుండా కూడా లాస్ట్ హార్వెస్టింగ్ బిఫోర్ ఒక టెన్ డేస్ బిఫోరు మీరు ఐదు లీటర్లు మ్యాక్సిమం వరకు ఇచ్చుకోవచ్చు ఇచ్చుకుంటే కంప్లీట్గా సైజ్ వస్తుంది ఫర్టిలైజర్ అవసరమే లేదు ఇది లిక్విడ్ మీకు ఎవరైనా కావాలంటే ఒక ట్రైల్ ఒక హాఫ్ ఎకర్ ట్రైల్ తీసుకోండి ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు ట్రైల్ తీసుకొని డ్రిప్లో ఇచ్చుకోండి లేదా మనకు కటింగ్ తొందరగా కావాలా రెండు మూడు రోజులు కటింగ్ అవుతుందంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు అది వైకే లాబొరేటరీస్ వాళ్ళ ప్రోడక్టు వైకే లాబరేటరీస్లో మనకి ఇమ్మినో ఎన్వినో సైటో వాయు క్యూరియల్ కెల్విన్ ఎలాగో ఇది కూడా ఒక మంచి ప్రోడక్టు మీకు డీలర్ దగ్గర దొరుకుతుంది డీలర్ దగ్గర లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీకు ఆన్లైన్లో మీకు అమెజాన్లో దొరుకుతుంది అమెజాన్లో మీరు సర్చ్లోకి వెళ్ళి వైకే లాబొరేటరీస్ అనగానే మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు మా ఫార్మర్ మీకు ఆ కాయ కూడా కట్ చేసి చూపిస్తారు అంటే మనం దీనివల్ల ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజను స్వీట్నెస్ షైనింగు రెడ్ కాయ సైజు కూడా పెరుగుతుంది అండ్ స్వీట్నెస్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఇది సార్ పిక్ చేశారు ఇది కంప్లీట్గా సీడ్ కూడా తక్కువ అంటున్నారు ఇప్పుడు మీ ముందే కట్ చేశారు సార్ సో మార్కెట్లో మనకు చూడడం కానీ కాయలు మాత్రం షైనింగ్ ఉంటాయి కానీ రెడ్ రెడ్నెస్ తక్కువ ఉంటుంది అది మనం మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత త్రీ టు ఫోర్ డేస్ వరకు కీపింగ్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది ఆర్గానిక్లో ఉన్న బ్యూటీ ఏంటంటే కీపింగ్ క్వాలిటీ పక్కా ఉంటుంది మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది కాయకి ఇప్పుడు ఎకరాకి నా మామూలుగా అయితే పద్నాలుగు నుంచి పదిహేను టన్నులు వస్తుంది అన్నారు నాకు ఇప్పుడు మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను నేను ఇప్పుడు ఒక రో ఉంది ఒక రోలో ఈ హోల్స్ వచ్చేసి ఒక సిక్స్టీ హోల్స్ ఉన్నాయి సిక్స్టీ ప్లాంట్స్ అనుకోండి జిగ్జాగ్లో సిక్స్టీ ప్లాంట్స్ ఒక్క ప్లాంట్కి టూ టూ రెండు కాయలు ఉన్నా కూడా ఒక్కొక్క కాయ ఐదు కిలో అంటే రెండున్నర మూడు కిలోలు వచ్చినా కూడా అట్లా నూట ఇరవై చెట్లు నూట ఇరవై కాయలకి అరవై చెట్లకి రెండు రూకాయలు చొప్పున నూట ఇరవై కాయలు నూట ఇరవై కాయలు మూడు మూడు కేజీలు వచ్చినా కూడా దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే దాదాపు పది టన్నులు ఎక్కువ వస్తుంది ఈ ఆర్గానిక్ వాడడం వల్ల మాకు ఇంకేం కావాలి దిగుబడి ఎక్కువ వచ్చింది రేట్ ఎక్కువ వచ్చింది హెల్త్ మంచిగా ఉంది ఇంతకన్నా ఎక్కువ కావాలి ఇంత ముఖ్యమైన విషయం ఏంది పెట్టుబడి తగ్గుతుంది దా మనం ఇంత చేసింది దేని కొరకు రైతులు పది రూపాయలు మిగలాలి ఆ పది రూపాయలు మనం మిగులుతున్నాయి సో ఫుల్ హ్యాపీ కదా దీన్ని చేయండి అందరికీ చేసేలా చేయండి చూస్తున్నారు కదా మీరు ఇంత మేము చెప్పేది ఏంటండి మీకే అర్థమవుతుంది ఆర్గానిక్ వండడం వల్ల కాయలు ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి ఎక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయి ఇంత క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ కేవలం ఆర్గానిక్ చేయడం వల్లనే వచ్చినాయిగా అంత సైజు క్వాలిటీ గ్రీనిష్ అంత అద్భుతంగా వచ్చింది అంత వీలైనంత వరకు ఆర్గానిక్ మనం ప్రోత్సహించడం హండ్రెడ్ పర్సెంట్ అన్ని విధాలా అందరికీ శ్రేయస్కరం చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది సున్నా నెంబర్కి తెలియజేయగలరు ఇది ఈనాటి స్టర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే